నావలు కాదు నాయన నావలు కాదు అమ్మో గణపతి బప్ప మోరియా. హాయ్, గుడ్ మార్నింగ్. విష్ యూ హ్యాపీ బర్త్డే టు లార్డ్ బప్ప గణేష. ఒకసారి కంప్యూటర్ని ఇలా తీయాలన్నమాట, రెడీ అయ్యా అలవాటు అలాగే. ఇప్పుడు అపర్ణ దగ్గరికి వెళ్ళిపోదాం. ఐఆమ్ రెడీ. అపర్ణ ఎక్కడ దాకా వచ్చిందో ఒకసారి చూసి వచ్చేద్దాం. అపర్ణ, ఆర్ యూ రెడీ? రెడీ రెడీ. ఇంకా స్టార్ట్ చేస్తున్నా? లేదు, ఇంకా అన్ని సర్దుకున్నాను. ఓకే, అయిపోతాలే ఫాస్ట్ గా. స్టార్ట్ చేస్తాను. ఇందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోండి, నూనె అస్సలు యూజ్ చేయద్దు. ఎందుకంటే వినాయకుడికి తలపోటు వస్తుంది అంటారు నూనె వేస్తే. అది అందరికి తెలిసిన విషయమే, కానీ నేను చెప్తున్నా తెలియని వాళ్ళ కోసం. ఈ ఛానల్ లో నువ్వు ఎప్పుడు చెప్పలేదు కదా. లేదు, సో చెప్పు. అదే, నెయ్యి వేసే చేసుకోవాలి, నూనె వేస్తే తలపోటు వస్తుంది అంటారు. అందుకనే పులిహార, గారెలు, బూర్లు ఇలాంటివి ఏం నైవేద్యం పెట్టరు, ఓన్లీ ఉండ్రాళ్ళు. అవేంటంటారు, మనం అయితే జిల్లేడుకాయలు అంటాం, అట్లా మోదకాలు, మోదకాలు వాటినే నైవేద్యం పెడతారు. నూనె నెయ్యి కాగింది కదా. ఇప్పుడు దీనికి 2 గ్లాసులు నేను ఒక గ్లాస్ పిండి తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నాను. శనగపప్పు, శనగపప్పు కొంత ఎలా చెప్పాలంటే ఒక గుప్పెడు. గుప్పెడు ఉంటుందా? 2 స్పూన్లు 3 స్పూన్లు ఉంటుంది. అమ్మా ఉంటుంది, నా గుప్పెడు అయితే గుప్పెడు ఉంటుంది. అమ్మా ఇది బాగా మరగాలన్నమాట. మూత పెడదాం, అడిగి తొందరగా మరిగిపోతుంది మూత పెడితే. ఇప్పుడు అందరూ ఇన్స్టాలో కామెంట్లు చేస్తున్నారు, మీ ముంబై టూర్ ఎలా జరిగింది ఏంటి అని. ఫోన్లు, వాట్సాప్ మెసేజ్లు, ఎవరికి కూడా రిప్లై లాగులు పెడతాం, వీడియోలు వస్తాయని చెప్తున్నాం. మరి ఎప్పుడు ఎప్పుడు వస్తాయి వీడియోలు? ఎప్పుడంటే మనం మొన్నే వచ్చాం, ఖాళీ లేదు. కొన్ని రోజుల్లో తొందరగానే, వీలైనంత తొందరగానే ఎడిట్ చేసి పెట్టేస్తాం. ఓకే, నా తరపు నుంచి కూడా తొందరగానే, తొందరగా పెట్టాలని మేము కూడా ఎదురు చూస్తున్నాం. అసలు మెయిన్ దానికి రీజన్ ఏంటంటే, కొంత ఫుటేజ్ కూడా జోష్ వాళ్ళు కూడా పంపుతాం అన్నారు. వాళ్ళ దగ్గర ఉంటే వస్తుంది కదా అన్నట్టుగా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను. అది వస్తే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి ఆగామన్నమాట. అంతకంటే ఏం లేదు. ఈ వ్లాగ్ అయిన తర్వాత, వినాయక చవితి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా ఆ వీడియోలు అయితే వరుసగానే వస్తాయి. ఓకే, అయిందా? ఓకే, అదిగో కొద్దిగా లైట్ గా మరుగుతుంది, మరుగుపడుతుంది. మూత పెట్టేద్దాం, తొందరగా మరుగుపోతుంది. ఓకే, వేడిగా నైవేద్యం పెట్టకూడదు కాబట్టి ఉండరాలు ముందు రెడీ చేసేసుకుని ఆ చల్లారిన తర్వాత నైవేద్యం పెట్టుకోవాలి. అందుకని ముందు ఉండరాలు చేసేసుకుని తర్వాత డెకరేషన్ లోకి వెళ్దాం. డన్. దాంట్లో వరి నూక వేసుకోవాలి. ఓకే, ఇలా ఇవి ఉండలు చేసేసుకున్న తర్వాత వీటిని ఆవిరి పడతారు. చిన్నప్పుడు మా అమ్మ చేసేది అలాగా, ఇప్పుడు ఎవరు చెయ్యట్లేదు. చాలా మంది తెలియదు అనుకుంటా ఉండరాలు ఆవిరి పడతారని. ఇవి ఉన్నంత పొడి పొడిగా అది ఉండదు అనమాట, కొంచెం మెత్తగా ఉంటాయి అవి. అందుకని చాలా మంది ఇష్టపడరు అవి. ఇప్పుడు ఏంటి, నువ్వు పడుతున్నావు? పట్టట్లేదు. లేదు, నేను మామూలుగానే చేస్తున్నాను. ఓకే,
చెప్తున్నా అలా ఉండ్రాళ్ళు కూడా ఆవిరి పడతారని చెప్తున్నా జిల్లేడికాయలాగే. ఓకే, అదే జిల్లేడికాయలు నాకు జిల్లేడికాయలు అని వచ్చేస్తుంది మోదకాలు. ఇప్పుడు దీన్ని మూత పెట్టి వాటర్ మొత్తం పోయేదాకా మరిగి మగ్గనిద్దాం. ఓకే అమ్మా, మొత్తం వాటర్ అంతా పోయింది, ఉడికిపోయింది. ఇది చల్లారిన తర్వాత అప్పుడు ఉండలు చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పాలవెల్లి కనిపిస్తున్నానా? ఓకే, కొంచెం కిందకుంటే బెస్ట్ ఏమో. కొంచెం కిందకి చెప్తూ లైట్ స్టైల్ తో పాలు వెళ్ళి కట్టిన వాళ్ళం మనమేనమ్మా ఫస్ట్. ఏం చేస్తాం చూడు. ఓకే ఓకే, సరిపోతుంది కదా? సరిపోతుంది, మార్చాలంటే ఇబ్బంది అవుతుంది. వద్దు సరిపోతుంది, సరిపోతుంది. మూడు రోజులు ఇలా ఉంచుతాం. ఓకే, వేసే ఒక నాలుగైదు ముళ్ళు. ఏం కాదు, రెండు ముళ్ళు కూడా ఉంటుంది. ఏమి ఏమి అవదు, నేను పెట్టానండి. ఏమి అవదు, నువ్వు ఎవరినైనా ఇమిటేట్ చేస్తున్నావా? ఏమి అవదు, అంతవరకే తెలుసు. ఐ వాంట్ తెస్తా తెస్తా తీసుకురా, ఇలా నేను పట్టుకుంటాను. చూసారు అరేంజ్మెంట్, చివరికి ఇలా చేయాల్సి వచ్చింది. ఇది ఏమైందంటే యాక్చువల్ గా మార్నింగ్ ఇక్కడ అది ఉక్కు ఉంటుంది అనమాట, ఈ పైన నాకు చూపిస్తాను సెల్ఫీ కెమెరాలో తెలియట్లేదు, అది లే ఊడిపోయింది. సో ఏం చేస్తే, చివరికి నా లైట్ స్టాండ్ ఉంటుంది కదా, ఆ లైట్ స్టాండ్ ని నాకు కావాల్సిన రకరకాల యాంగిల్లో ఇక్కడ నుంచి చూస్తే మీకు అర్థం అవుతున్నాం. ఇది అసలు రకరకాల యాంగిల్ లో పెట్టేసి ఇంక ఇలా పెట్టి దీనికి ఉన్న చివర దీన్ని బేస్ చేసుకుని ఇట్లా పెట్టడం జరిగింది అనమాట. ఇలా పెట్టా, ఈ పక్కన నిత్య పూజ, ఇక్కడ గణపతి పూజ. అసలు నేను పాలు వెళ్ళి అవ్వదు అనుకున్నాను, ఉత్తినే పళ్ళు పెట్టేద్దాం అనుకున్నాను. కానీ నువ్వు స్టాండ్ అన్నావు కదా అని నాకు ఇంకా ధైర్యం వచ్చింది. పోనీ ఇది కట్ చేసి, కట్ చేసేనా? కట్ చేసేస్తాను. చేసే చేసి దెబ్బను కట్టిన చప్పట్లు కూడా కట్ చేసే ఇచ్చాము. వద్దు ఉంచాలా, అవేం కాదు. ఇది యాక్చువల్ గా మా వాండర్ ఇదంతా పెయింట్లు వేస్తాను, మొత్తం ఇదంతా ఒకసారి సీలింగ్ చేయిస్తాను అన్నారని చెప్పి ఏం కదపట్లేదు నేను. లేదంటే నేను పెయింట్లు వేస్తాను ఆరు నెలల క్రితం చెప్పి పెయింట్లు ఏం చేసుకుంటామండి నేను అని అనట్లే. నేనే చేస్తాను పైన వాళ్ళ ఇంట్లో చేయించుకుంటున్నారు, ఆ పైన అయిన తర్వాత కింద వాళ్ళు చేయిస్తారు అనమాట. ఓకే, ఇక పూజ మొదలెట్టి పూజ అయిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను. ఏం చేస్తున్నావు? అయిందా?
ఏం చేస్తున్నావు అట్లా? అవుతాను. దీన్ని ఏం పువ్వంటారో తెలుసా నీకు? నిన్న సాయంత్రానికో కొన్నాను, ఇంకా పెడలేదు. కానీ దీన్ని ఇలా ఇలా పువ్వులు పెట్టేయకూడదు, ఇలా కట్టేయకూడదు అనమాట. ఇలా తీసుకుంటే డిజైన్ గా బాగా వస్తాయి. ఇప్పుడు ఇది స్టార్టింగ్ ఇలా ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది. ఏం పువ్వు అంటారు చెప్పు, పేరు చెప్పు. కలుపు. మరి చెప్పవే అడిగిన దానికి. దాన్ని ఇదిగో ఇలా అయ్యి ఇలా దండలా చేయొచ్చు అనమాట. మీలో ఎవరికైనా తెలియకపోతే చేసుకోండి, చేసి కడతాను అప్పుడు బాగుంటుంది. ఇది ఇది ఇలా ఉంది కదా, ఇలా జూమ్ చేసుకో. ఓకే, ఫోకస్ చేసుకున్నా. ఇది ఇలా ఇలా వరకొట్టి ఇలా వరకొట్టి ఇలా లాగాలి. మళ్ళీ ఇటు పక్కన సేమ్ ఇటు ఉంది కదా, దీన్ని ఇలా వరకొట్టి ఇలా ఇలా మొత్తం అంతా అనుకుంటే బాగా వస్తుంది. నేను చేసి చూపిస్తా. పువ్వుని ఇలా ఇలా అంటే విడుతుంది కదా. పువ్వు అలా అనక్కర్లేదు, అది యాక్చువల్గా విడిపోతుంది. మరీ ఇంకేం దొరకలే, మరీ మొగ్గలు ఉన్నాయని తీసాను అని మా అదే తీసుకొచ్చాను అనమాట. ఇదిగో చూసారా, మొత్తం ఇక్కడ దాకా కూడా ఇలాగే చేసాను. దండలా ఉంటుంది అనమాట. ఇది ఇంకా విడవలేదు ఫుల్ గా. కాసేపటికి మధ్యాహ్నానికి 12 గంటలకు విడుస్తుంది. అప్పుడు చాలా బాగుంటుంది చూడటానికి. దీన్ని ఏం చేయాలంటే, నేను ప్రతిసారి ఎలా కడతానంటే ఇక్కడ ఇక్కడికి పువ్వు ఇక్కడికి వస్తుంది అంటే ఇదిగో ఇది అపర్ణ, ఇక్కడికి ఇక్కడికి పువ్వు వస్తుంది. వీటిని ఏంటంటే ఇలా ఇలా ఇక్కడికి పెట్టి ఇక్కడ నుంచి ఇప్పుడు తాడు కట్టాను కదా పాల వెళ్ళి పైకి, ఇలా కడతాను. మరి ఇప్పుడు ఎలా కడతానో నేను కట్టిదాకా చెప్పలేను. కట్టిన తర్వాత ఫోటో పెడతానండి, అది చూద్దరు ఇన్స్టాకి వచ్చింది. ఓకే, అది కలప చూపించాను. నేను వీడియో తీస్తేనే ఫాస్ట్ గా చేయలేను. వెళ్ళిపోయి 5 నిమిషాలు పిలుస్తాను. ఓకే, బాయ్. గజాసురుడు సంతోషించిన వాడే ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందుకు ఆ గంగిరెద్దుల వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణువులు, గజాసుర, పరమేశ్వరుడు లేని ముల్లోకాలు అల్లడిల్లిపోతున్నవి. నీవి నీ కుక్షియందు నిక్షింప చేసుకున్న శివుణ్ణి తనకిమ్మని కోరుకున్నారు. మాట మార్చకుండా గజాసురుడు సరే అన్నాడు. నంది తన కొమ్ములతో గజాసురుని పొట్ట చీల్చి శివుణ్ణి పరిగ్రహించాడు. అంతటా గజాసురుడు, శివా, నీవు నా శిరస్సుకు గణ్యతను చేకూర్చి నీవు నా చర్మం ధరించాలని వరం కోరుకున్నాడు. సరే అన్నాడు ఆ సర్వేశ్వరుడు. బ్రహ్మ, విష్ణు, శివ, ఇంద్రాదులు దేవలోకానికి బయలుదేరారు. పరమేశ్వరుడు వస్తున్నాడన్న వార్త కైలాసంలో పార్వతికి తెలిసి అభ్యంగన స్నానం ఆచరించి పతికి స్వాగతం చెప్పాలని అభ్యంగన స్నానానికి తయారైంది. తన ఒంటికి నలుగు పెట్టుకున్న పిండితో ఒక బొమ్మను తయారు చేసి తన తపోశక్తి వల్ల పొందిన వరంతో ఆ బొమ్మకు ప్రాణప్రతిష్ఠ చేసి మందిరం వద్ద కాపలా ఉంచి ఎవ్వరిని లోపలికి రానివద్దని చెప్పి స్నానానికి వెళ్ళింది. ఫైనల్ ఫైనల్ విషయం ఏంటంటే, బ్లాక్ లో వచ్చేసి ముందర ఈ జస్ట్ స్వీట్
క్యూట్ చిన్న వ్లాగ్ చేయడానికి కారణం ఏంటంటే అందరూ కూడా మెసేజ్లతో తాగొట్టేస్తారు అన్నమాట. ముంబై వ్లాగ్స్ ఏవి సోనూజ్ దగ్గర నుంచి ప్రైజ్ తీసుకున్నారు ఆ డీటెయిల్స్ ఏవి ఇవన్నీ అని చెప్పి అవన్నీ మ్యాటర్ వస్తే సరిపోదు కదా. వీడియో షూట్ కూడా కొంచెం తీసిన ఫుటేజ్ ఉంది. సో ఆ కొంచెం ఫుటేజ్ తోనే మేము మాక్సిమం ట్రై చేస్తాం అన్నమాట మొత్తం వీడియో చూపించడానికి. సో అది తొందరలోనే మీ ముందుకు వచ్చేస్తుంది. అది చెప్తామనే మెయిన్ ఎయిమ్ తో అందులోనే మా గణపతిని కూడా చూపిద్దామని చెప్పి ఎప్పుడు వినాయక చవితికి చూపించలేదు కదా. అదే అందరూ లాస్ట్ ఇయర్ అడిగారు సార్ చూపించండి చిన్న బ్లాగ్ చేయండి బ్లాగ్ చేయండి అని అడిగారు. అందుకే ఇప్పుడు చిన్నగా ఒక బ్లాగ్ చేయాలి. లాస్ట్ ఇయర్ శ్రావణ మాసం బ్లోపర్ చూసి వినాయక చవితి బ్లోపర్ చదవాలని అడిగారు అనమాట. సో ఇలా చేయడం జరిగింది. సో మళ్ళీ ఆ బ్లాగ్స్ తో నెక్స్ట్ ఆ వీడియోస్ తో రెసిపీస్ కాకుండా మాక్సిమం ఆ వీడియోస్ తో రావడానికి ట్రై చేస్తాం. నాకు ఖాళీ ఉన్నంత మేరకు మాక్సిమం ఫాస్ట్ గా ఎడిట్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. టిల్ దెన్ బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అదే చెప్దాం అనుకుంటున్నా. నువ్వు నాకండి చెప్పు చెప్పు. ఆ వీడియోని మొత్తం చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటని టింగమని కొట్టండి. అప్పుడు మీకు నోటిఫికేషన్స్ కూడా టింగ్ టింగ్ అని వచ్చేస్తాయి. ఓకే థ్యాంక్ యూ. అంటే చూడన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. టేక్ కేర్. బై బై. వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి.